తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత రాష్ట్రంలో మహిళల పట్ల జరుగుతున్న దాడులు ఆకృత్యాలు కుండసనగా చేసిన నారీ సంకల్ప దీక్షను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకులు విమర్శించడం మహిళా లోకానికి సిగ్గుచేటని టీడీపీ రాజమహేంద్రవరం పార్లమెంట్ జిల్లా అధ్యక్షురాలు మాలే విజయలక్ష్మి తీవ్రంగా ఖండించారు. राष्ट्र अध्यक्ष मंगलपूड़ अनीत गार आध्र्यन राजमंड्री नगर शासन सभ्युरा श्रीमति आदिरेड्डी भवानी श्रीनिवास पर्यवेक्षण में ईद पार्लमेंट नीचे महिला मंडल मुख्य राजमंड्री महिला अंदर विजयवंत मतलब देश पार्टी राष्ट्र पार्टी पार्लमेंट पार्टी महिला तरफ अंदर की मैं कृतज्ञता नारी दीक्ष नारी संकल्प दीक्ष सक्सेस मरी को मंदिर वैएससीपी नायक मंदिर महिला वार मरी नि प्रेस मीटे विधान चूस्टे उम्मड़काय दंग भुजाल दुकानी चाल आश्चर्यकर वैएसआर कांग्रेस नायक राष्ट्राने राष्ट्र प्रजल ने मुख्य महिला पट्टुक गाड़ निद्रो मुख्य वैएस कांग्रेस पार्टी अधिकार रुं संवर पैगा महिला की वरगे एटे प्रश्न महिला की महिलाजु चयस एन संवर अरवे संवस महिला एवरनी वदलक ఈ రోజు 1500 మంది మహిళలకి మరి ఎన్ని విధాలుగా మీరు హింసించారు వాళ్ళ యొక్క అత్యాచారాలు వాళ్ళపై అనేక రకమైన ఇది చేస్తుంటే దిశ చట్టాన్ని పెట్టి దిశ పోలీస్ స్టేషన్ పెట్టారు మీరు దిశ చట్టాన్ని తీసుకునే సత్తా ఉందా మీకు పార్లమెంట్ ఆమోదం చేయించారా వాళ్ళకంటూ 1500 మంది బలైపోయిన మహిళలకి बलि चेसिन मग एवरकैना सिक्स वेसारा ओक्कसारि मीरु प्रश्न वेसुकोंडि नालुगु प्रजल्लोकि वस्ते प्रजल योक्क इब्बंदि तेलुस्तुंदि नालुगु गोडल मध्यलो कूर्चुनि महिळलु एला इब्बंदि पडुतुन्नारु अनेदि मीकु तेलियदु दिशा चट्टं मी चुट्टानिके परिमितं मीके परिमितं तप्प प्रजलकु परिमितं लेदु ई रोजु मेमे वेळ्तुन्नां मा महिळलंदरं दिशा पोलीस स्टेशन राजमंड्री स्टेशन कि एदैना केसु तीसुकेल्ते కేస్ కడతామమ్మా పంపిస్తామమ్మా అంతవరకే శిక్ష అనేది ఏమీ లేదు ఒకసారి కళ్ళు తెరుచుకోండి మీరు కళ్ళు మూసుకున్నారేమో మహిళలకంట ఏంటి అమ్మవడంట ఏంటి జగనన్న చేయుతంట ఎవరమ్మన్నారండి మీరు మిమ్మల్ని మహిళలకు ఎవరమ్మన్నారు 84 లక్షల మందికి ఇచ్చామని అంటున్నారు పసుపు కుంకుమ తరపున డాక్వా సంఘాలు లక్ష ఉంటే కోటి మంది డాక్వా మహిళ అక్క చెల్లెళ్ళు ఉంటే తెలుగింటి ఆడపడుచులుంటే ప్రతి ఒక్కరికి పసుపుకుంకుమ ఇచ్చారే చంద్రబాబు నాయుడు గారు మీరే పేపర్లో రాసుకున్నారు కోటి మంది జనానికి 23 లక్షల మందికి ఇచ్చామని కనవల ఆడపడుచులు కాదా ఇది మహిళల పట్ల మీరు ఏం న్యాయం చేశారని మిమ్మల్ని స్తుతిగా మేము తెలుగు మహిళలు అడుగుతున్నాం ఆరావరే ఆడపడుచులు అడుగుతున్నాం సిగ్గు తెచ్చుకోండి మీరు నిద్రపోతున్నారు మీరు మహిళలకు ఎంత శిక్షణ భావంతో ఉన్నారు మరి విజయవాడలో అమరావతిలో మహిళలు నిలదీశారు రైతన మహిళా రైతులు రైత మహిళా మనులు మరి వాళ్ళని ఎంత ఇదిగా మీరు లాగి పోలీసులతో లాగి జీపులు ఎక్కిచి మరి ఇవన్నీ ఎంత అసభ్యంగా మహిళల్ని మీరు ప్రవర్తించారు ఈరోజు మీరు అమ్మబడి ఆవడి ఈబడి ఈబడి అని అంటున్నారు మహిళల్ని ఒకటే అడుగుతున్నా మహిళలందరూ చాలామంది నిన్న మాట్లాడారు అమ్మా తల్లిలారా మీరు కూడా డాక్టర్ మహిళ డాక్టర్ గ్రూపుల్లో ఉన్నారు मरी अट टाइम महिला की मरी डॉक्टर चपारा गुंडल मेको चपंडे अधिकार रेल इंका रे सोड़ोली सत्ता उंटे दम्मे जगनमोहन रेडी अड़कें बैठक ची अट्नार डॉक्टर महिला अट टाइम रुणमाफी चयी अवी का మీరు పెట్టే ప్రతి పదకం మహిళ ఈ రోజు సఫర్ అవుతుంది దేని గురించి చెప్పమంటారా నిత్యవసర వస్తువులు ఆనాటి రేట్లు చూడండి ఈనాటి రేట్లు చూడండి నువ్వు 10 రూపాయలు ఇస్తున్నావు 100 రూపాయలు లాక్కుంటున్నావు ప్రతి మహిళ దగ్గర
ఏనాడైనా ఇంటి పన్ను కానీ కరెంటు బిల్లులు కానీ కొలాయి పన్నులు కానీ పెరిగాయా అని అడుగుతున్నా. అంటే మీరు కూడా కడుతున్నారు కదా, అంటే మన ప్రభుత్వాన్ని కప్పు పెట్టుకోవాలని అనుకుంటున్నారా మీరు? ఈరోజు నిత్యావసర వస్తువులు ధరలు చూస్తుంటే పేలిపోతున్నాయి. దాని మీద మీరు ఒక్కసారి అవగాహన చేసుకుని రేట్లు తగ్గించే దాని మీద మీరు ప్రెస్ మీట్లు పెట్టండి. తెలుగుదేశం పార్టీ వాళ్ళు మీ యొక్క చేసే అరాచకాలని నాయకులు కానీ మహిళలు కానీ ఎండగడుతుంటే చూడలేక వారవలేక అనే రకంగా మాట్లాడుతున్నారు. ఒక్కసారి ప్రజల్లోకి వెళ్ళండి, మామూలు మనుషులకు వెళ్ళండి. ప్రజలు మిమ్మల్ని ఎలా దుయ్యపడతారో తెలుసుకోండి. ఈరోజు చెత్తపన్ను అంటున్నారు, ఏనాడైనా చెత్తపన్ను ఉందా? మహిళా మనులారా, వైఎస్ఆర్సీపీ నాయకులారా, చెత్తపన్ను ఎక్కడన్నా ఉందా? చెత్తపన్ను రాజమండ్రిని బేస్ చేసుకుని చూసుకుంటే 100,000 కుటుంబాలు ఉన్నాయి. అంటే నెల వచ్చేసరికి 1,00,000 దాకా మీరు ఆదాయం తీసుకుంటున్నారు. ఏం చేస్తున్నారు? మనసుంటే, మహిళల పట్ల చిత్తశుద్ధి ఉంటే మహిళలపై పడే భారాన్ని ఆపండి. అంతే తప్ప తెలుగుదేశం పార్టీ వాళ్ళు మీరు కళ్ళు మూసుకుని పరిపాలిస్తుంటే, మిమ్మల్ని కళ్ళు తెరిపిస్తుంటే, నాయకులు కానీ మహిళలు కానీ కళ్ళు తెరిపిస్తుంటే, నారీ దీక్షలు కాదు మూలీ దీక్షలు అంటున్నారే, మీరు చేసే దొంగ దీక్షలు కదా? ఏం మాట్లాడుతున్నారు? నిజంగా జగన్మోహన్ రెడ్డికి మహిళల పట్ల సిద్ధశుద్ధి ఉంటే ఆ చెల్లెళ్ళు రాగి కట్టును. నువ్వు జైల్లో ఉంటే మీ చెల్లి పాదయాత్ర చేసి ఎంతో కష్టపడి మహిళ కనీసం ఒక ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదే. నువ్వా మహిళల గురించి మాట్లాడేది? మహిళల పక్షిపాతవా నువ్వు? మహిళలకు రక్షణ కల్పించేసావా? ఏం రక్షణ కల్పించావమ్మా? ఇలాంటి మాటలన్నీ మానుకుని అభివృద్ధిపై దృష్టి పెట్టి మహిళలకి న్యాయం చేయాలని కోరుకుంటూ ఇంకా 2 వాయిదాలు ఉన్నాయి అమ్మా. వీళ్ళని ప్రెస్ మీట్ పెట్టిన మహిళా మనులు సోదరిమణులు మీ అందరికీ చెప్తున్నా, రిక్వెస్ట్ చేసి రాజమండ్రి ప్రజల మీద డ్వాక్రా మహిళల మీద చిత్తశుద్ధి ఉంటే ముందు ఆ 2 విడత కూడా బేగా వేయించండి. ఈ సంవత్సరం అమ్మబడేది సేయు తేది, 3 విడత కూడా ఇంకా 2 విడతలు మిగిలిపోయినాయి కదా, 2 విడతలు వేసాడు. తర్వాత మీకు తెలుసా, మనకి చంద్రబాబు నాయుడు గారు ఆనాడు ఎల్ఐసి కట్టించారు. ఆ ఎల్ఐసి డబ్బులు 2,000 కోట్లు దోచుకున్నాడే. మరి ముఖ్యంగా ఒకటి చెప్పదలుచుకున్నా మీకు, డ్వాక్రా మహిళల్ని మీరు అడగరా? మరి ఈ డ్వాక్రా సంఘాలని సహకార బ్యాంకులు కల్పించప్పుడు ఏమయ్యారమ్మా ప్రెస్ మీట్ ఎందుకు పెట్టలేదు? అంటే మీరు చెప్తే అది న్యాయమా? మేము ఇది తప్పు అంటే మాది తప్ప. ఉమ్మడికాయ దొంగలు మీరు భుజాలు తడుముకోవద్దు. ప్రజలని, ప్రజల యొక్క అభివృద్ధిని, ముఖ్యంగా మహిళలని కించపరిచి మహిళల యొక్క ఆత్మగౌరవాన్ని మీరు ఇదిగా మాట్లాడినట్లయితే మేము ఊరుకో ఇంకా చాలా ఉద్యమాలు చేస్తాం. ఇంకా 2 దీక్షలైనవి మాకు 13 పార్లమెంటు జిల్లా దీక్షలు, ఇంకా దీక్షలు పెడతాం. అవసరమైతే ప్రజలకు న్యాయం చేయండి, లేకపోతే తప్పుకోండి.